పత్తిలో అంతటా సాగవుతున్నవి బీటీ రకాలే. బీటీ రకాలు శనగ పచ్చు పురుగు, లద్దె పురుగు వంటి కాయ తొల్చు పురుగులనైతే తట్టుకుంటాయి, కానీ రసం పీల్చు పురుగులకు త్వరగా లొంగిపోతున్నాయి. ఒకప్పుడు పత్తికి రసం పీల్చు పురుగుల తాకిడి తొలి దశలోనే ఎక్కువగా ఉండేది. ఇప్పుడిప్పుడు తొలి దశ నుంచి మలి దశ వరకు పంటకాలమంతా వీటి ఉధృతిని గమనిస్తూనే ఉన్నాం. ఎక్కువగా తెల్లదోమ, పచ్చదోమ, తామర పురుగులు, పిండి నల్లి పత్తికి విఘాతంగా పరిణమించాయి. వీటి తాకిడి తీవ్రమైన కొద్దీ పత్తి మొక్కలు ఎర్రబారిపోవడం, దాని ప్రభావం దిగుబడిపైన పడడం జరుగుతోంది. ఆకులపైన నూగు ఉండే పత్తి రకాలు కొంతవరకు రసం పీల్చే పురుగులను తట్టుకున్నప్పటికీ చాలా వరకు పత్తి రకాల్లో వీటి తాకిడి ఎక్కువగానే ఉంటోంది. కాండం పైన చేపట్టే మందుపూత పత్తికి కొంతవరకు రక్షణ కల్పించే అవకాశమున్నా అధిక శాతం రైతులు దీని ఆచరణకు పూనుకోవడం లేదు. ప్రస్తుతం పత్తి 2 నెలల వయసులో కాయదశలో ఉంది. పత్తికి ఎక్కువగా ఉన్న రసం పీల్చు పురుగుల నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు గుంటూరు ఎరువక కేంద్రం కోఆర్డినేటర్ రామచంద్రరావు. నల్ల రేగడి నెలలో దాదాపు 45 నుంచి 75 రోజులు పంట దశలో ఉంది. రసం పీల్చే పురుగులు కూడా ప్రధానంగా మనకి పచ్చదోమ, పేనుబంక, అలాగే తామర పురుగులు. అంతకుముందు మనకి 50 నుంచి 60 రోజుల వరకే వీటి ఉధృతి ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మారిన సాగు పద్ధతుల మూలంగా కానీ, యాజమాన్య పద్ధతుల మూలంగా కానీ, వాతావరణ పరిస్థితుల మూలంగా కానీ ఇవి పంట మొదటి దశ నుంచి చివరి దశ వరకు కూడా వీటి ఉధృతి ఎక్కువగానే ఉంటుంది. పచ్చదోమలు తల్లి పిల్ల పురుగులు ఆకులు అడుగు భాగాన్ని చేరి రసం పీల్చడం మూలంగా ఆకు అంచుల నుంచి పసుపు రంగుగా మారిపోయి క్రమేణా తర్వాత ఎర్ర రంగుగా మారి దోన్లుగా మారిపోయి వడిలిపోయి రాలిపోయే ప్రమాదం ఉంది. పేనుబంకను తీసుకున్నట్లయితే కొమ్మల మీద, ఆకుల మీద కూడా చేరి గుంపులుగా చేరి ఆకుల నుంచి ఈ కొమ్మల నుంచి రసం, లేత కొమ్మల నుంచి రసం పీల్చడం మూలంగా మొక్కలన్నీ కూడా వడిలిపోయి ఒక తేనె లాంటి పదార్థాన్ని విసర్జించడం మూలంగా అవి అడుగు ఆకుల మీద పడి వాటి మీద ఒక నల్లటి శిలీంధ్రం పెరగడం మూలంగా ఆకులు కూడా మన కిరణజన్య సమక్రియ చేసుకోకుండా పంట దిగుబడులు తగ్గిపోయే ప్రమాదం ఉంది. అలాగే ఇంకొక ప్రధాన శత్రువు వచ్చేటప్పటికి తామర పురుగు. ఈ తామర పురుగులు కూడా కొంత ఎక్కువ టెంపరేచర్స్ ఉన్నప్పుడు ఆకులు అడుగు భాగాన్ని చేరి తల్లి పిల్ల పురుగులు ఆకులను ఒక రకంగా గోకి వాటి నుంచి వచ్చే రసాన్ని పీల్చడం మూలంగా ఇవి కూడా మొక్కలు గెచ్చబారిపోయి ఈ దిగుబడులు తగ్గే ప్రమాదం. రకాలను ఎన్నుకునేటప్పుడు కనుక కొంత జాగ్రత్తగా నూగు రకాలను ఎన్నుకున్నట్లయితే పచ్చదోమ నుంచి మనం రక్షణ పొందే అవకాశం ఉంటుంది. పచ్చదోమలు అయితే ఆకుకి రెండు పురుగులు దాటిన తర్వాత, అలాగే పేనుబంక అయితే 10 నుంచి 15% మొక్కలు పేనుబంకను ఆశించిన తర్వాత, అలాగే తామర పురుగులు అయితే ఒక 10 పురుగులు ఆకుకు ఉన్నప్పుడు, తెల్లదోమలు ఆర్థిక నష్టపరిమితి కనుక మనం గమనించినట్లయితే తల్లి పురుగులు ఒక 10 పురుగులు కానీ ఆకుల మీద అట్లా మన పంటలో ఎగురుతూ ఉంటాయి, వాటిని చూసి కానీ, లేకపోతే పిల్ల పురుగులు అయితే ఆకులు అడుగు బాగానే అతుక్కొని అవి నష్టం చేస్తూ ఉంటాయి. అవి అయితే 20 పురుగులు ఒక ఆకుకి కనుక ఉన్నప్పుడు ఈ పరిధి దాటినాకే మనం ఆర్థిక నష్టపరిమితి దాటిందని నిర్ధారించుకుని అప్పుడు మనం మందులు జల్లుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే ఇప్పుడు పచ్చదోమను నివారించడానికి మందులు అనేక రకాలైన మందులు ఉన్నాయి. ఇమిడాక్లోపిడ్ అయితే ఒక 80 ml ఎకరానికి, లేకపోతే థయోమితాగ్జామ్ అయితే 40 గ్రాములు, అదే ఎస్టామిప్రిడ్ అయితే 40 గ్రాములు, ఇలాంటి మందులను వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే పిప్రోనిల్ అనే మందు కూడా ఉంది, ఇది కూడా ఒక 400 ml ఎకరానికి. ఇలాంటి మందులను వాడుకొని మందులు మార్చి వాడుకుంటూ మిశ్రమాలు వాడకుండా కనుక చేసుకున్నట్లయితే ఈ పచ్చదోమ బారి నుంచి రైతాంగం ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. అలాగే తెల్లదోమ విషయం కనుక తీసుకున్నట్లయితే ఈ తెల్లదోమ ఉధృతి ఉన్నప్పుడు వీలైనంతవరకు సింథటిక్ పైరిథ్రాయిడ్ మందుల్ని వాడకుండా నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ తెల్లదోమను నియంత్రించడానికి మనకి ట్రయాజో ఫస్ అనే మందు కానీ, లేకపోతే ప్రొఫెనోఫాస్ అనే మందు కానీ ఎకరానికి 400 ml మందుని దీంతోపాటు 1 లీటర్ వేప నూనెని కలిపి మొక్కల అడుగు భాగాన్ని ఎక్కువగా తెల్లదోమ పిల్ల పురుగులు నష్టం చేస్తుంటాయి కాబట్టి ఆ ఆకుల అడుగు భాగం కూడా పూర్తిగా తడిచేటట్టు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే, పిచికారీ చేసుకున్నట్లయితే తెల్లదోమ అదుపులో ఉండే అవకాశం ఉంటుంది. పంట చివరి దశలో పిండి నల్లి కూడా ఒక ప్రధాన శత్రువుగా ఉంది. ఇది కూడా రసం పీలుస్తుంది. కాండం మీద, అలాగే కొమ్మల మీద చేరి గుంపులుగా చేరి తెల్ల పురుగుల్లాగా ఉంటాయి. ఇవన్నీ కూడా నష్టం చేస్తుంది కాబట్టి మొక్కలు ఎండిపోయి చనిపోయే ప్రమాదం ఉంటుంది. కలుపు నుంచి వచ్చే వ్యాప్తి చెందుతుంది కాబట్టి కలుపు లేకుండా వీలైనంతవరకు చూసుకోవాలి. తుత్తురు బెండ కానీ, లేకపోతే వయ్యారి బామ్మ కానీ, పాయలాకు, ఇలాంటి కలుపు నుంచి కూడా ఈ పిండి నల్లి వ్యాపిస్తుంది. గాలి ద్వారా కానీ, యానిమల్స్ అంటే పశువుల ద్వారా కానీ, మనుషుల ద్వారా కూడా వ్యాపిస్తుంది కాబట్టి మన బార్డర్ల మొక్కల్ని అంటే అంచులో ఉన్న మొక్కల్ని జాగ్రత్తగా గమనించుకుంటూ ఎక్కడైనా 1-2 మొక్కకి ఈ పిండి నల్లి ఆశించినట్టు కనుక మనం గమనించినట్లయితే ఆ మొక్కలను వీలైనంతవరకు పీకి తగలబెట్టుకోవాలి. ఈ పిండి నల్లి మనం మందులు వాడేటప్పుడు ట్యాంకుకి ఒక 10 గ్రాముల సర్ఫ్ని అంటే డిటర్జెంట్ని కూడా కలుపుకున్నట్లయితే కొంతవరకు ఈ తాకుడు చర్య ఉండి ఈ పిండి నల్లి అదుపులో ఉంచుకోవడానికి ఉంటుంది.